नेल्लूर जिला कावल नियोजकवर्गम बोगोलु मंडलंलो वेलसियुन्न श्री प्रसन्न वेंकटेश्वर स्वामी आलयंलो ई नेल 23वा तारीखु नुंचि ब्रह्मोत्सवालु प्रारंभं कानुन्नायि। ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఏఎంసీ చైర్మన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంకి ధీటుగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి తెలిపారు। 23న గిరి ప్రదక్షిణతో మొదలై 29వ తారీఖున చక్ర స్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు। శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు। 25 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు। కొండ దిగువ స్వామివారి పుష్కరిణిలో కొండపై రాజగోపురం కళ్యాణకట్ట ప్రసాదాలు తయారీ భక్తుల వసతి గృహాలు అన్ని ఏర్పాట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నామని తెలిపారు। భక్తులను భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో విరాళాలు సేకరిస్తున్నామని ఆయన తెలిపారు। ఈ కార్యక్రమంలో బోగోలు మండల తహసీల్దార్ బాలమురళీకృష్ణ కొండబెట్రగుంట సర్పంచ్ శ్రీరామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు। బిలకోట క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానములు కొండబెట్రగుంట కావలి నియోజకవర్గంలో కలిసి ఉన్నాడు। అనాదిగా ఆనాటి ఇంచి వస్తున్నటువంటి బ్రహ్మోత్సవాల సాంప్రదాయాన్ని పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏ విధంగా బ్రహ్మోత్సవాలు చేయుచున్నారో అదే విధంగా అక్కడ పాగమ పండితుల్ని అక్కడి పెద్దల్ని కూడా సలహాలు తీసుకొని ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఆ స్థాయికి బ్రహ్మోత్సవాలు తీసుకోవాలని ఒక ప్రయత్నంగా ఈ సంవత్సరం అందరి సలహాలు తీసుకొని యాజ్ఞికులను కూడా బయట నుంచి పెద్దలందరం కూడా తీసుకొచ్చి ఈ రోజు బ్రహ్మోత్సవాలను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది। ఈ నెల 23వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా నిర్వహించబడుతున్నాయి। 23వ తారీఖు నాడు గిరి ప్రదక్షిణతో ప్రారంభమై 29వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగబడుతున్నాయి। ఈ బ్రహ్మోత్సవాలు స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు భక్తులు అందరూ కూడా ఒకే తాటిపై పనిచేస్తూ ఈ బ్రహ్మోత్సవాలను గతం కన్నా కూడా మరింత మిక్కిలిగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలలాగా జరపాలన్న ఒక పట్టుదలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని జరపడం జరుగుతుంది।